नमस्ते सिंपली विजया तेलुगु चैनल की स्वागतम। कार्तीक पुराण आरव रोजु कथ मोक्षम पोंदिन वितंतुवु वशिष्ठ महर्षि जनक महाराजुनु चूची इट्लनेनु, ओ महाराजा, मानवुडु एप्पुडु ए विधमुगा पुण्यकार्यमुलनु चेसिननु फलमु तप्पक कलुगुनु। कार्तीक मासमुनंदु दीपाराधननु मुख्यमुगा चेयवलेयुनु। అంతేకాక కార్తీక మాసమునందు శివకేశవుల ప్రీతి కొరకు పంచామృతములతోడను సుగంధ ద్రవ్యములతోడను పూజించిన వానికి యజ్ఞఫలము లభించును, మోక్షము లభించును। అటులే శివాలయమునందు దీపారాధన చేసిన కైలాసమును విష్ణువాలయమునందు చేసిన వైకుంఠము లభించును। ఈ దీపారాధనను ఏ తైలముతోనైనను చేయవచ్చును। ప్రమిదను బియ్యం పిండితో గాని గోధుమ పిండితో గాని చేయవలెను। ఈ రీతిగా నెలయంతయు చేయవలెను। అంతమున వెండి ప్రమిదను చేసి అందు బంగారు ఒత్తిని ఉంచి వరిపిండి గాని గోధుమ పిండి గాని అందుంచి ఆవునేతిని వేసి దీపారాధన చేసి నెల దినములు దీపదానములను పొందిన బ్రాహ్మణునకు సర్వజ్ఞాన ప్రదమగునట్టియు సకల సంపదలను ఇచ్చు ఈ దీపదానమును నీకు ఒసగుచున్నాను, నన్ను ఆశీర్వదించి శాంతిని కలుగజేయము అని దానము ఇయ్యవలెను। అనంతరము ఆ బ్రాహ్మణునకు భోజనము పెట్టవలెను। ఈ విధముగా చేసి మాసాంతమున బ్రాహ్మణ సమారాధన గాని అన్నదానమును గాని చేయవలెను। ఈ విధముగా జాతి మత కుల భేదములు గాని ఎక్కువ తక్కువల భేదములు గాని లేక అందరును చేయవచ్చును। వేము తక్కువ ఫలము అధికము। ఇందులకు ఉదాహరణగా ముక్తిని పొందిన ఒక వితంతువు గాథను వినుము అని ఇట్లు చెప్పనారంభించెను। పూర్వకాలమున ద్రావిడ దేశమునందు గల ఒక కుగ్రామమునందు ఒక శూద్రయువతి నివసించుచుండెను। ఆమె చుట్టుపక్కల ఎవరూ లేని ఏకాకి దాసీ వృత్తిచే కాలము గడుపుచు వచ్చిన పదార్థములను అమ్మియు వచ్చు జీతమును దాచిపెట్టుకొనుచు కొంత కాలమునకు హెచ్చు వడ్డీలకు అప్పులు నీయుచు ఆరంభించెను। తాకట్టు వస్తువులను దొంగలు అపహరించారని బొంకుతూ మోసము చేయుచుండెను। ఇట్లు భగవన్నామ స్మరణను గాని అటు గుప్పెడు ముష్టి వేయుట గాని తాను ఇంత తినుట గాని లేక లోభి అయి ధనార్జన చేయుచుండెను। కొంతకాలము ఇట్లు గడిచిపోయెను। ఒక సమయమున శ్రీరంగమునకు యాత్రార్థము పోవుచున్న బ్రాహ్మణుడు ఒకడు ఆ మార్గమును పోవుచు ఆమె సంగతి విని దయగలవాడై ఆమె వద్దకు వెళ్ళి ఈ విధముగా చెప్పెను, ఓ తల్లి, వేరే విధముగా తలంచక నా మాటలను వినుము। దేహము నీటిబుడగ వంటిది, అనిత్యము। దేహము ఉన్నంతవరకే ఈ అభిమానము ఉండును। పంచభూతాత్మకమైన ఈ శరీరము చివరకు ఆ పంచభూతములందు ఐక్యమైపోవుచున్నది। ఈ శరీరము నిత్యమని తలంచుట మహా అజ్ఞానము। అందులకు చేయరాని పాపములు చేయుట, ఇతరులను మోసగించుట, పరుల సొమ్ముకు ఆశపడుట, దానవ్రతాదులను చేయకపోవుట మహాపాపములై ఉన్నవి। కీటకము దీపమును తినే వస్తువు అని భ్రమించి ఆ దీపమును పడి నాశనమగుచున్నది। అట్లే నాశన మార్గమున పడక కామ క్రోధ మోహ లోభ మద మత్సరములను విడిచిపెట్టి పెద్దలను గౌరవించి శక్తి కొలది దాన ధర్మములు చేయము। ఇంతేగాక కార్తీక మాసమున నిత్యము స్నానము చేసి శివకేశవ ఆలయములలో దీపారాధన కావించి ముక్తిని పొందుము అని చెప్పి తన దారిన తాను పోయెను। ఆ వితంతువు ఆ బ్రాహ్మణుని బోధలు విని మనస్సు మార్చుకున్నది। ప్రతిదినము ఏదో ఒక దానము చేయుచు, అతిథులను పెద్దలను పూజించుచు, కార్తీక మాసమందు దీపదాన వ్రతము చేసి పురాణ శ్రవణము గావించి బ్రాహ్మణ సమారాధన గావించి జన్మరాహిత్యము పొంది పుణ్యలోకాలకు వెళ్ళినది। కావున ఓ జనక చక్రవర్తి, నీవును ఇట్టి మహత్తర దీపదాన వ్రతమును అనరించి జన్మరాహిత్యమును పొందుము అని చెప్పెను। 7వ రోజు కదా తర్వాతి వీడియోలో ఉండును। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది ట్యాప్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు చేరుతాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।